సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారికి ఆ టెన్షన్ పెరిగిపోతుందని, ఆ సూపర్ సిక్స్ హామీ పథకాలు అవి గుదిబండ్లా మారిపోయాయి, అవి అమలు చేయడానికి సరిపోయేంత అక్కడ ఫండ్స్ లేవని అంటున్నారు, మరి అమలు చేసేంత వీలుకు లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. అంటే అంతకుముందు హామీ ఇచ్చేశారు కానీ ఇప్పుడు అది ప్రాక్టికల్ గా చూస్తుంటే కాస్త టఫ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అని అంటున్నారు, మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది? నిజంగా మరి సూపర్ సిక్స్ హామీలు ఆ పథకాలు అమలు అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? సూపర్ సిక్స్ అనేది ఆయన ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడే ఆయనకు తెలుసు స్పష్టంగా. ఆయన జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణ ఏమిటి అంటే, అలవి కాని హామీలు ఇచ్చి వాటి కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దారుణంగా హింసించి అని కదా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసింది. ప్రజా సంక్షేమం ఒక్కటే కాదు కావలసినది, ప్రజా అభివృద్ధి కావాలి, సంపదలు సృష్టించాలి, ఇవన్నీ మాట్లాడేట్టుగా పెద్ద మనిషి, మరి మీరు అదే చేయండి అన్నారు అందరూ. ఆయన పూర్తిగా సంక్షేమం మీద దృష్టి పెట్టి జనాలను సోమరిపోతులను చేస్తున్నాడు. రకరకాల పేర్లు చెప్పి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ ఓట్లు కొనేసుకుందాం అనుకుంటున్నాడు. ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయటమే జగన్మోహన్ రెడ్డి పద్ధతి అని చంద్రబాబు నాయుడు గారే కదా మాట్లాడింది. డబ్బులు వేస్తే సరిపోతుందా? అభివృద్ధి ఎక్కడ? రోడ్లు ఎక్కడ? ఏం చేసావు నువ్వు? ఒక ఫ్యాక్టరీ తెచ్చావా? పెట్టుబడులు ఏవి? ఉపాధి కల్పించావా? ఉపాధి కల్పించకపోగా నువ్వు డబ్బులేసి వాళ్ళని మరింత సోమరిపోతులుగా మారుస్తావా? నేను అలా చెయ్యను అని ఏకపాత్ర అభినయం చేసాడుగా ఆయన స్టేజ్ ఎక్కి. అలాంటి ఆయనే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రకరకాల పథకాలు అనౌన్స్ చేశాడు. ఆ పథకాల్లో ప్రధానంగా ఈ ఇప్పుడు ఆనాటి అమ్మఒడి ఇప్పుడు తల్లి దీవెన, నీకు 15 నీకు 15 అని చెప్పి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం, నీకు 10,000 ఇస్తామని, 20,000 ఇస్తామని తల్లులకి ఇలా ఇష్టం వచ్చినట్టు చెప్పావు కదా, ఎందుకు చెప్పావు అంటే నీకు భయం వేసింది. ఈ సంక్షేమ పథకాలే అతన్ని గెలిపించేస్తాయేమో, అతను సెక్యూర్ చేసుకున్నాడు ఒక ఓట్ బ్యాంక్ని. ఈ సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కుడు పద్ధతి ద్వారా ఆయన ఒక ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకుని ఓ సూట్ కేసులో పెట్టి దానికి వాలంటీర్లను కాపలా పెట్టాడు అనే భయం నీకు మొదలై వాళ్ళని పక్కకి జరపటం కోసం నువ్వు నోటికొచ్చిన హామీ అలా ఇచ్చావు. అందులో భాగంగా చుట్టుపక్కల ఎన్నికల్లో సక్సెస్ఫుల్ ప్రయోగాలు అన్నింటినీ తీసుకుని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. సినిమా వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ప్రూవ్డ్ సబ్జెక్ట్తో సినిమా తీస్తే హిట్ అవుతుంది అని, అందుకని రీమేక్ సినిమాలు తీస్తారు. ఈయన కూడా రీమేక్ పథకాలే. తెలంగాణలో ఈయన మహిళలకు ఉచిత బస్సు అన్నాడు, అది సక్సెస్ అయింది, ఇమ్మీడియట్గా ఆయన అక్కడ అనౌన్స్ చేశాడు. కర్ణాటక ఎన్నికల్లో సక్సెస్ అయినటువంటి 2-3 పట్టుకొచ్చి అక్కడ యాడ్ చేశాడు. వీటన్నిటినీ కలిపి సూపర్ సిక్స్ అన్నాడు. ఇప్పుడు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోనే ఉంది, NDA ప్రభుత్వమే, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. ఈయన ఫోన్ చేస్తే నిజం పంపాలి కదా, పైగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నప్పుల పాలు చేశాడు అంటున్నావు. మీరు మొదలుపెట్టి 2 నెలలు అయింది, 2 నెలల నుంచి మీరు చేస్తోంది అదే కదా, అప్పుల మీదే నడుస్తోంది కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈయన సంపద క్రియేట్ చేసింది ఎక్కడ అంటే 2 నెలల్లో ఆయన ఏదో చేసేయగలడని అంటలేదు, కానీ ఆ దిశగా కదలిక కూడా కనిపించట్లేదు. ఇప్పటికీ శ్వేతపత్రాలు పెట్టి దాని మీద డిస్కషన్స్ మీద కథ నడిపిస్తున్నారు తప్ప హనీమూన్ ముగిసిపోయింది అనే స్పృహ కనిపించట్లేదు. ప్రభుత్వంలో పాలనాపరమైన వేగం కనిపించట్లేదు. అలాగే ఆయన చెప్పినట్టుగా సంపద సృష్టించడానికి ఒక తొలి అడుగైనా పడాలా, అవి కూడా ఆ జాడలు ఎక్కడ కనబట్టలేదు. ఇంకా 1 ఇయర్ తర్వాత ఏదైనా చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే గందరగోళంగానే ఉన్నాడు ఆయన, ఫైనాన్షియల్ కండిషన్ కూడా అంత బ్రైట్గా ఏం లేదు, అది వాస్తవమే. ఇది ఆయనకు ముందే తెలుసు. తెలిసి ఎందుకు వాగ్దానం చేసావు నువ్వు అంటే మోసం చేయాలనే ఉద్దేశమే కదా, మోసం చేసావు ఇంటెన్షనల్గా. మోసకారి చంద్రబాబు అని కాలర్ పట్టుకుంటారు జనం రేపొద్దున, ఇవి సెటిల్ చేయకపోతే. అందుకని అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు. ఇప్పుడు కాలు కడుక్కునే ప్రయత్నం చేస్తే ఎలా కుదురుతుంది? నువ్వు ఆల్రెడీ తొక్కేశావు, వాళ్ళ హృదయాలు గాయపరిచావు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రోజు జనంలోకి వెళ్ళి చెప్తున్న మాట ఏంటి, నేనే ఉంటే ఈ పాటికి 4వ విడత డబ్బులు వచ్చేవి, 5వ విడత డబ్బులు వచ్చేవి అని ఈయన రెచ్చగొడుతూ ఉంటాడు పక్కన. ఈయనేమో డబ్బులు లేవంటాడు, అక్కడ జీతాలకే అప్పులు తీసుకొస్తున్నామంటాడు.
సంపద సృష్టి అంటాడు, ఆ సృష్టి ఎట్నుంచి చేస్తాడో తెలీదు. ఇప్పుడు మొత్తం రోడ్స్ అన్నీ డిజైనింగ్ అయిపోయింది, దాని మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడి నుంచి 15,000 కోట్లు అప్పు మాత్రమే ఇస్తామన్నారు వాళ్ళు, గ్రాంట్ కాదు. పోలవరానికి సంబంధించి ఈయన చెప్పినటువంటి 12,500 కోట్లు ఇస్తామని చెప్తున్నారు, కానీ అది కూడా ఏమిటో తెలియదు, అదో గందరగోళం. వాళ్ళు చేయిస్తారా, వీళ్ళ వాటాల నుంచి చేయిస్తారా తెలియదు. ఇన్ని గందరగోళాల మధ్య ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. ఇక్కడ అధికారం 5 ఏళ్ల తర్వాత అధికారం వచ్చేసరికి ఈ 5 సంవత్సరాలు అణచివేత నుంచి అగ్రెసివ్గా తయారైనటువంటి క్యాడర్, అగ్రెసివ్గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వీటి మీద ప్రతిపక్షం రియాక్ట్ అవుతున్న పద్ధతి. రెండోది, జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తాడేమో అనుకుంటే అది కనిపించట్లేదు, అది కనిపించడం లేదు. ఆ పరిస్థితిని బీజేపీ అడ్డుకుంటోంది. ఇదొక ఇబ్బంది చంద్రబాబుకి పొలిటికల్గా. చంద్రబాబును కంట్రోల్ చేయటం కోసం అతన్ని కాంగ్రెస్లో విలీనం కానివ్వట్లా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని. అంటే ఇప్పటికీ చంద్రబాబుని బీజేపీ నమ్మటం లేదు అనేది స్పష్టం. ఇలా పొలిటికల్ ఏరియాలో గందరగోళం ఉంది, ఆర్థిక రంగంలో గందరగోళం ఉంది. ఇన్ని క్రైసిస్ల మధ్య ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు చంద్రబాబు. అందుకని ఈ సంక్షోభాలన్నిటి దృష్ట్యా ఆయన కొంత అసహనంగా కనిపిస్తున్నాడు. ఈ అసహనం మధ్య కూటమి తాలూకా స్పిరిట్ క్యారీ చేయాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రోటోకాల్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గెలిచిన సీట్లు తక్కువే అయినప్పటికీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోతే తేడాగా మారే పరిస్థితి ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ని, తెలుగుదేశం పార్టీని, బీజేపీని బైపాస్ చేసి ఆయన నేరుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చే కండిషన్లో ఉన్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు మొన్న ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళి ఎవరో నా బిడ్డ కనిపించడం లేదంటే నేరుగా ఆయనే అధికారులతో మాట్లాడాడు. సంబంధిత శాఖకి రిఫర్ చేయాలి కదా కేసుని, రిఫర్ చేయట్లా ఆయనే స్ట్రైట్ అవే ఎంటర్ అయిపోయి వాళ్ళతో మాట్లాడేస్తున్నాడు ప్రతి విషయంలోనూ. ఇది ఎలా చూడాలి, ఎలా కంట్రోల్ చేయాలి, దీనివలన జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అనే ఒక గందరగోళంలో చంద్రబాబు ఉంటే, పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు అనే చిరాకులో లోకేష్ ఉన్నాడు. నిన్న మండలి సమావేశాల్లో అది బయట పెట్టుకున్నాడు ఆయనే స్వయంగా, ఎవరెవరో రైట్ చేస్తున్నారు. సో ఇంత గందరగోళం మధ్య చంద్రబాబు ఉన్నాడు అక్కడ. ఈ హామీల అమలులో ఏమాత్రం బెడిసినా, తప్పటడుగులు పడ్డా, ఆయన అవతల పక్షానికి అంటే విపక్షానికి చేతిలోకి ఒక అద్భుతమైన వెపన్ ఇచ్చినవాడిగా మారుతాడు. ఆల్రెడీ చాలా కీన్ అబ్జర్వేషన్లో ఉన్నాడు ఆయన. రోజువారీ యాక్టివిటీ మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్టు డిజైన్ జరుగుతోంది. ఈ డిజైన్లో ఆయన ఎన్ని మార్కులు సంపాదించుకుంటాడు అనేది అర్థం కావట్లా, కానీ నిరంతరం ఆయన ప్రోగ్రెస్ని అంచనా కట్టేటువంటి యంత్రాంగం ఉంది అక్కడ, అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి. బీజేపీ ఆయన కీన్గా అబ్జర్వ్ చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆయనతో అసోసియేట్ అయినటువంటి జనసేన గమనిస్తోంది, బయట నుంచి వైఎస్ఆర్సీపీ గమనిస్తోంది. ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెడతారు ఇంకో నెల తర్వాత. ఆ వ్యాఖ్యానాలు మొదలైన తర్వాత తట్టుకోగలిగే పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటాడా అనేది అనుమానం. ఇప్పుడు ఆయనకు ప్రజల అండ కూడా పోతుంది. ప్రజలు నమ్మి ఓటేశాడు, నీకు ఓటేసింది ప్రజలు, నిన్ను నమ్మి, నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ నమ్మి, నువ్వు ఇప్పుడు అవి తీర్చలేను, నా వల్ల కాదని చేతులెత్తేస్తే వీళ్ళు నమ్మక, జనము నమ్మక, ఏమైపోవాలి తెలుగుదేశం పార్టీ, ఏమైపోవాలి చంద్రబాబు నాయుడు. అసలే ఆయన ట్రాక్ రికార్డు అంత మంచిది కాదు. ఆ ట్రాక్ రికార్డు బాగోకే ఆయన గెలవకపోవచ్చు అనే అంచనాలే వచ్చినాయి మొదట. కాకపోతే గెలిచి ఏదో ఇస్తానంటున్నాడు, బీజేపీ ఉంది, రెండోది మాస్టర్ క్లాస్ ఆయనతో ఉంది. ఈ పరిణామాలన్నీ చూసి ఓటర్లు ఆయన వైపు మొగ్గారు అంతే. ఇందులో ఏది లేదని తెలిసినా వాళ్ళందరూ ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. క్యాడర్ కూడా చిరాగ్గా ఉంది, టీడీపీ క్యాడర్ కూడా చిరాగ్గా ఉంది ఆయన మీద. సో ఆయన కొంచెం కష్టమైన నష్టమైన చెప్పిన మాటకి కట్టుబడి ఆ సూపర్ సిక్స్ అమలు చేయాలి. ముఖ్యంగా మహిళలకి బస్సుల్లో ఉచిత సీట్లు, అలాగే ఈ తల్లి దీవెనలు,
అలాగే వాళ్ళు రైతులకు ఇస్తాము అని చెప్తున్నటువంటి భరోసా లాంటి కార్యక్రమము ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరాలి. ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవన్నీ బాధ్యతగా చేయాలి. ఈ పాటికి డబ్బులు వేయటం అనేది మొదలైపోవాలి. ఏదో ఒకరోజు ఇంటికి వెళ్ళి నలుగురితో కూర్చుని పెన్షన్ ఇచ్చేసి వచ్చానంటే కుదరదు. మీరు గత ప్రభుత్వం కంటే కూడా ప్రజలతో కాంట్రాక్ట్లో ఉండటం అనేది ఒక పాజిటివ్ అంశమే, కానీ పని చేయని ముఖ్యమంత్రి రోజు కనిపించినా చిరాకేస్తున్నారు. కాబట్టి అలా రికార్డు కాకూడదు ప్రజల మనసుల్లో. చంద్రబాబు క్రైసిస్లో ఉన్నమాట వాస్తవం. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ను కొంత కన్విన్స్ చేసుకోవాల్సి ఉంది. గతంలో చంద్రబాబు అయితే కన్విన్స్ చేసేవాడు, ఇప్పుడు చంద్రబాబు మన్ను తిన్న పాములా ఉన్నాడు. ఆయన ఈ మన్ను తిన్న పాము కండిషన్ నుంచి ఆయన కొంచెం బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి, గ్రాంట్లు మాత్రమే అప్పులు కాదు, అప్పులు బాగానే చేస్తున్నాడు ఆయన, గ్రాంట్లు తీసుకురాలేకపోతున్నాడు. గ్రాంట్లు తీసుకురాలేదని జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టాడు. ఇదే పెద్ద మనిషి, వీరు చేస్తున్నది కూడా ఏమిటో అర్థం కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సంపాదించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత గందరగోళం నుంచి జనం బయటకు వచ్చేలాగా చేయగలగాలి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. మద్యం పాలసీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. అక్కడ ఏదీ చేయలేకపోతున్నాడు ఆయన. 2 నెలలు దాటిపోయింది, 3వ నెలలాగా ఎంటర్ అయ్యాడు. మరి ఎలా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాడు, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తున్నాడు, కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు ఆచరణలో.